వెల్కమ్ టు నామినేషన్ల పర్వం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పీతానే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. కొమ్మచిక్కాల స్వగృహం నుంచి భారీ ర్యాలీగా అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పీతానే మాట్లాడుతూ డబ్బుతో మరొకసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, డబ్బుతో పేదలను కొనగలరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా టీడీపీ అధ్యక్షులు తోటా సీతారామ లక్ష్మి, ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొకసారి అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే మాటను చెప్పడానికి, బాధపడుతున్నప్పుడు కూడా వాస్తవాలు చెప్పడానికి ధైర్యంగా ఈరోజు ఎన్నికల ప్రక్రియలో చూస్తూ ఉన్నాము. ఇది ధనికుడికి పేదవారికి సంబంధించిన ఎలక్షన్గా భావిస్తూ ఉన్నాం. పేదవాడు అమ్ముడైపోతాడా అని అడుగుతా ఉన్నాను, డబ్బు కోసం అమ్ముడైపోతాడా అని అడుగుతున్నాను. ఏదో సంఘాలతోటి కొన్ని సామాజిక శుభ కలిగిన సంఘాలు కూడా హేళన చేస్తున్న స్థానిక వైఎస్ఆర్ పార్టీకి అన్నిటి గురించి ఆలోచించమని మాత్రం చెప్తా ఉన్నాను. ఏ రకమైన డబ్బు అధికార మతంతో ప్రజల్ని హింసించి అవమానాలు పరిచి లేని వాగ్దానాలు కూడా ఎన్నికల సమరంలో ఇసుక లారీలు, కంకర లారీలు, ఐరను పంపించి సిగ్గులేని ఎన్నికల ఉల్లంఘన చేస్తున్న వైఎస్ఆర్ పార్టీకి అన్నింటినీ సామాజిక శుభ కలిగిన ప్రతి సంఘం సభ్యుడు, ప్రతి పౌరుడు అర్థం చేసుకోమని, అలాగే సార్వత్రిక ఎన్నికల తాలూకు భారతీయ జనతా పార్టీకి అన్నిటి కూడా శ్రీనివాస వర్మ గారు నిన్న మొన్నటి వరకు అభ్యర్థి మారతారని అనుకున్న సందర్భంలో మారట్లేదనే సంకేతాన్ని 3 రోజుల క్రితం మాకు అందింది. ఆ సందర్భంగా వారికి కూడా ఆచండ నియోజకవర్గ నెంబర్ 56కి సంబంధించిన క్యాండిడేట్గా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తువేది ఓటేమని అభ్యర్థిస్తున్న నామినేషన్ పరిస్థితి. పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇక పాతపట్నం గ్రామదేవత నీలామణి దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి కార్యకర్తలతో ర్యాలీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మామిడి గోవిందరావు తెలియజేశారు. అలాగే పాతపట్నం అభివృద్ధి లక్ష్యంగా తాను ముందుకు వెళ్తున్నానని అంటున్న మామిడి గోవిందరావుతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ దాఖలు చేశారు. అంగరంగ వైభవంగా తెలుగు తమ్ముళ్ళు, అదేవిధంగా జన సైనికులు, బీజేపీ నేతలు, కార్యకర్తల సహకారం మధ్య ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. వేలాది మందిగా తరలివచ్చిన అభిమానుల కేరింతలు కూడా ఈరోజు పట్టణంలో కూడా మనకు కనిపించాయి. దీని మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ఉన్నారు. ఏంటి మీ ఈరోజు ర్యాలీ చూస్తే ఒక విజయోత్సవ ర్యాలీలా కనిపిస్తూ ఉంది, ఏంటి ఆ ఉత్సాహం కావచ్చు, ఏంటి ఎలా ముందుకెళ్తా ఉన్నారు? నమస్కారం అండి. మీరు అన్నట్టు ఈరోజు పాతపట్నం నియోజకవర్గ పండగ వాతావరణం ఏర్పడింది. ఇది తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ నామినేషన్ని ఎంత విజయవంతంగా చేయడం అనేది ఇంతవరకు పాతపట్నం చరిత్రలో జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము 24లో గెలుస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాము, మా రెడ్డి సాయం తక్కన కూడా ఇద్దరినీ ఇంటికి పంపిస్తామని తెలియజేసుకుంటున్నాము. నేను కూడా ఒక సామాన్యుడి టికెట్ ఇచ్చారు, అన్ని విధాలుగా సామాన్యుడి టికెట్ ఇచ్చారు కాబట్టి ప్రజలు హర్షిస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఒక 40 సంవత్సరాల చరిత్ర కాదనుకొని, పెద్ద నాయకులని కాదనుకొని, ఒక మధ్యతరగతి కుటుంబంతో వచ్చిన వ్యక్తిని, ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని, ఒక సేవ చేశానన్న పేరుతోటే ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం అనేది ప్రజలు హర్షిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మాలో ఒకడు మామిడి గోవిందరావుని ఎట్టి పరిస్థితులు మేము గెలిపించుకోవాలి, ఆయన కాదు గెలుపు, మా అందరి గెలుపు కావాలని ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సుమారుగా 25,000 మంది బహిరంగ జనాలు వచ్చి ఎంత విజయవంతంగా చేశారంటే, నేను కూడా ఈ పాతపట్నం చరిత్రలో ఎప్పుడూ నేను ఇలా చూడలేదు కూడాను. మీ మహా టీవీ ముఖంగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ బీజేపీ శ్రేణుల్ని, జనసేన శ్రేణుల్ని, టీడీపీ శ్రేణుల్ని, ప్రజల్ని, అందరి నాయకుల్ని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంజీఆర్ అనే ట్రస్ట్ పేరుతో ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు, కానీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఎన్నికలలో పోటీకి ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో ఏంటి ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనుకున్నారు, ఏ విధమైన హామీలు ఇస్తున్నారు? కరెక్ట్ సార్, ఎంజీఆర్ అని ఎంజీఆర్ ట్రస్ట్ అంటారు, కానీ మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారి పేరు మీద. మా నాన్నగారు నన్ను చదివించి చాలా ఇబ్బందులు పడిన తర్వాత నేను అందేటప్పటికీ మా నాన్నగారు చనిపోయారు. ఆయన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, ఆయన జ్ఞాపకాలతో ప్రతిరోజు మెమరాలని చెప్పేసి ఆయన పేరు మీద ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. 2007 నుంచి ఈ కార్యక్రమం ప్రజలకు చేస్తూనే ఉన్నాను. అయితే నాకు ఒక సందేశం ఉండేది, మీ అందరి ముఖం తెలియజేస్తున్నాం. సేవ వేరు, రాజకీయం వేరు. సేవని
ఎలా రాజకీయంగా ఓటు బ్యాలెట్ మార్చుకోగలమో అనుకున్న ఒక ఆలోచన మాత్రమే మొన్నటి వరకు నాకు ఉండేది. ఏ రోజైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఒక సామాజిక అవకాశం కల్పించారు, ఈ రోజు ప్రజలు కూడాను ఆయనకి అందరూ రిక్వెస్ట్ చేశారు, ఐవీఆర్ఎస్లో కానీ సర్వేలో కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మామిడి గోవిందరావు సర్వే సాగు చేస్తున్నాడు, అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే ఈసారి 3 సార్లు పోయింది ఇక్కడ పాతపట్నంలో 2009, 2014, 2019 ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ మార్చాలి, మారిస్తే మామిడి గోవిందరావు వ్యక్తి ఇస్తే గెలుస్తాడన్న నమ్మకంతో ప్రజలు నాకు ఐవీఆర్ఎస్ పెట్టడం, సర్వేలు చేయడం, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల అభిప్రాయాలని గౌరవించి ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందుకే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మామిడి గోవిందరావు గెలుపు కాదు, పాతపట్న నియోజకవర్గ ప్రజల గెలుపు, ఇక్కడ సమస్యలమే పోరాడాలంటే మామిడి గోవిందరావు సరైన వ్యక్తి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సార్. ముఖ్యంగా ఏదైతుందో మీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తుంది, ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది, దేనికి సంకేతం అనుకుంటున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇది పాతపట్న అభివృద్ధికి ఒక సంకేతం సార్. మా ప్రజలందరూ ఇప్పుడు ఎలా ఉండాలంటే బ్రిటిష్ పాలనలాగా కొద్ది రోజులు వారసత్వ పాలనలో మగ్గి ఉండిపోయారు 40 సంవత్సరాల చరిత్ర అనుకోండి. ఎక్కడి నుంచో వలసలు రావడం, విజయరామరాజు గారు తప్పించి ఎక్కడి నుంచో వలసలు రావడం, ఇక్కడ ఎవరు లక్ష్మీ పార్వతి నుంచి ఇప్పుడున్న రెడ్డి శాంతి గారి నుంచి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని పరిపాలించి మా వనరుల్ని మా ఇసుకని మా గ్రానైట్ల్ని సంపద దోచుకొని వెళ్ళిపోవడానికి వీళ్ళందరూ వలసలు వస్తున్నారు. మేం బతుకు తెరుగు కోసం పాతపట్టిన నియోజకవర్గ ప్రజలు హైదరాబాదు ఢిల్లీ చెన్నై బతుకు తెరుగు కోసం వలసలు వెళ్ళిపోతున్నాం. అందుకోసం ప్రజల్లో ఒక తీవ్రమైన ఒక నమ్మకం ఏర్పడింది. ఏంటంటే స్థానిక నినాదం అనేది ఒక కంటిన్యూ చేయడం అయింది. స్థానిక నినాదం అంటే మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, మాకు ఎవరూ వద్దు, మాలో ఒక నాయకుడిని మేము ఎంచుకుంటామని చెప్పేసి ఈ 5 సంవత్సరాలు అనేది ప్రజల్లో ఒక వ్యతిరేకత మొదలైంది. ఆమె అందుబాటులో లేకపోవడం, కరోనా టైం నుంచి తుత్తులు టైం నుంచి మేము ప్రజలతో మేము మమేకం అవ్వడము, కరెక్ట్గా ప్రజలు కోరుకున్న వ్యక్తిగా టికెట్ ఇవ్వడం ఈరోజు ఈ విజయానికి సోపానం అవుతుంది. మీ అధినేత చంద్రబాబు పాతపట్నం రాబోతున్నారు, 23వ తేదీన షెడ్యూల్ కూడా వచ్చినట్లు కనిపిస్తుంది, ఏంటి ఏమనిపిస్తుంది? చాలా సంతోషకరం విషయం, నేను స్వాగతిస్తున్నాను సార్. ఆయన రావాలని నేను మొన్న పరాస బస్సులో ఆయన చేతులు నమస్కరించి సార్ తమరు కొద్దిగా పాతపట్న నియోజకవర్గం రండి సార్ అని నేను అడిగాను. అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఎంపీ రామ్మోహన్ గారు ఉన్నారు, కోన రవికుమార్ గారు కూడా ఉన్నారు, వస్తారు లేరా గాబరపడకని అన్నం జరిగింది. రావడం చాలా సంతోషకరం విషయం. ఈరోజు మీ మీడియా ముఖంగా మా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, 23న మేమందరము సైనికులమే ఆయన సభను ఎట్టి పరిస్థితుల కార్యక్రమం విజయవంతం చేయాలి. 50,000 మందికి తగ్గకుండా ఇక్కడ సభ జరగాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఒకటైనా ఏది జరిగైనా సరే ప్రజలు రావాలి. ఆయన మనకి ముందు సమస్యలు ఆయనకి మనం వినాయిత పత్రం తప్పనిసరిగా ఇక్కడున్న నాయకుల్ని ప్రజల్ని కార్యకర్తలను అందరినీ కోరుతున్నా. మనకున్న సమస్యలు, మనం ఇన్ని సంవత్సరాలైంది పాతపట్న నియోజకవర్గం ఏమి కోల్పోయింది, మనకి ఇప్పుడు ఏమి ప్రాబ్లం ఉంది, ఏమవుతుందని వాటి మీద ఒక వినతి పత్రము చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామని మేము అందరికీ తెలియజేస్తున్నాం సార్. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 50,000 మెజార్టీతో గెలవడమే కాకుండా పాతపట్నం రూపురేఖలో మార్చడంతో పాటు పాతపట్నంలో ఉన్న వారసత్వ రాజకీయాలకు ఇక చమరగీతం పాడడమే ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నానంటూ కూడా మామిడి గోవిందరావు చెప్తున్నారు. ఈరోజు వచ్చి తరలి వచ్చినటువంటి అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు అందరికీ ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూనే ఖచ్చితంగా పాతపట్నంలో మార్పు కనిపిస్తూ ఉంది, ఆ మార్పు నాతో ఇక మొదలు కాబోతుందనే నమ్మకాన్ని ధీమాని కూడా మామిడి గోవిందరావు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్, మహానూస్, పాతపట్నం నుంచి. కొండపి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డోల బాల వీరాంజనేయస్వామి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమిళులు, మహిళలు, వృద్ధులు, కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు. నేను సైతం అంటూ చిన్నారులు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో టీడీపీ విజయానికి సంకేతంగా భావించారు. తెలుగుదేశం బీజేపీ జనసేనల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనటువంటి ఉత్సాహంతో సంకల్పంతో ఇక్కడికి వచ్చేసిన మీ ఉత్సాహం, బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోయేదానికి నిర్ణయించుకున్నారు. మీరు ముందు పోవాలనంటే ఈ కూటమికి ఓడి. సో అందుకని ఇది లైన్ అట్లే కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఊరికే వచ్చి అలసిపోయేది కాదు, మళ్ళీ పోయి 100 మంది చేత మీరు ఓటు ఇచ్చాలి. మే 13వ తేదీ నిద్రపోకూడదు, గొడవలు జరగచ్చు, మీరు గొడవలు దిగబాకండి, మీరు జాగ్రత్తగా ఉండి 2 ఓట్లు మీరే ఇచ్చుకోవాలి. ఆ రోజు ఎండల వల్ల మనుషులు రాకపోవచ్చు, మీరు వెయిట్ చేసి సాయంత్రం 6, 7, 8 అయినా కూడా అక్కడే దగ్గరుండి మీరు 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 మన ఓట్లు కాపాడుకోవాల్సిన అవసరం మీకుంది. మీరు మే 13వ తేదీ ఆ బాక్స్ మూసిన దాకా ఆ రోజు నిద్రపోకూడదు.
విశాఖ జిల్లా అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక జనసేన కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు వలసపల్లె వెంకటస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన నామినేషన్ దాఖలు చేసేందుకు చింతలపూడి వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పోటీతత్వం అందరితో ఉండాలని, అయితే విజయావకాశాలు తమకు ఎక్కువగున్నాయని, మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, తాను గెలిచిన వెంటనే చింతలపూడిలో సమస్యలను పరిష్కారం చేస్తానంటున్న ఖమ్మం విజయరామరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ అభ్యర్థిగా ఖమ్మం విజయరాజు మరికొద్ది చేపట్ల నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి భారీ ర్యాలీతో కూడా మా చింతలపూడి ఎమ్మెల్యే ఆఫీస్ కి అయితే బయలుదేరారు ఖమ్మం విజయరాజు. సార్ చెప్పండి సార్, ఏంటి మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ప్రచారం ఎలా జరగబోతుంది ఏంటంటే? సార్, విజయావకాశాలు విజయం మాకే దక్కబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి కరువు అయి ఉన్నారు కాబట్టి మా విజయం తథ్యమని నేను నమ్ముతాం. సార్, పోటీ ఉంది కాదంటలేదు, ప్రతిపక్షాలు ఉంటాయి ప్రతి చోట ఉంటాయి కాదంటలేదు, కానీ ప్రజాదరణ మాకుంది. ప్రజలు జేజేలు పడుతున్నారు, ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు కాబట్టి మరొకసారి ప్రజలందరూ ఏకకంఠంతో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి గెలిచిన తర్వాత ఎలాంటి అంశాల మీద మీరు ఫస్ట్ దృష్టి కేంద్రీకరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి దృష్టిగా ప్రధానంగా ఉంది. నేను ముఖ్యంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది నా ప్రధానమైన లక్ష్యం కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద మా దృష్టి ఉంటది. ఇక్కడ అభివృద్ధికి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. థ్యాంక్ యూ. అంటే పెద్ద ఎత్తున భారీ విజయంతో కూడా అయితే కనుక నేను గెలుస్తాను అయినప్పటికీ కూడా గెలిచిన అనంతరం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్న సమస్యలు అనేది పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్నారు ఖమ్మం విజయరాజు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే భారీ ర్యాలీని మనం చూసిన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్ శ్రీనివాస్, మహా న్యూస్, చంద్రపూడి నుంచి. కాకినాడ రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం నానాజీ తన నామినేషన్ దాఖలు చేశారు. రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దాఖలు చేశారు. ముందుగా రూరల్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి పంతం నానాజీ కూటమి నాయకులతో భారీగా ర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ వద్దకు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషను వేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి క్యాడరే కాకుండా ప్రజలు, సామాన్య ప్రజలు, సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు, రాజకీయ నాయక పార్టీకి చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే. కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ మాకు సగం విజయంగా వేయాలనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతూ ఉన్నారని అర్థం చాలా క్లియర్గా కనపడతూ ఉంది. ఎందుకంటే చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ. ఆ విసుగు యుద్ధాలంతా ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు మేము కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను కొడతా ఉన్నాను. పెళ్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే దాసు గారు, బాబీ గారు, నులుగు వెంకటేశ్వరరావు, మా జిల్లా అధ్యక్షులు తమ్ముల బాబు గారు, వీరందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. అదే
కాకపోతే నేను అయిన తర్వాత మటుకు నేను లోకల్ మేనిఫెస్టో మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు రిలీజ్ పూర్తిస్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే నేను లోకల్ మేనిఫెస్టో మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు రేపు పొద్దున తెలుగుదేశం జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతున్నాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు. ప్రతి ఒక్కరిని కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం. అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు. ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు. ఏమి అది కావాలి ఇది కావాలి గుర్తింపు కోరికలు లేవు. ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి, నా ఇంటికి రోడ్డు, నా ఇంటి దగ్గర కాలువ, నా సెప్టిక్ ట్యాంక్లో నీరు బయటకు వెళ్ళాలా, నా అది ఎంత దారుణం, ఆ నీరు బయటకు వెళ్ళాలా, ఆ కాలువ క్లీన్ చేసి మనిషి కావాలా, ఈది సేవన దీపాలు కావాలా, దోమల మందు కొట్టాలా, తగిన మంచినీరు ఇవ్వాలా, ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, వినాయకునికి పూజలు నిర్వహించారు. అనంతరం నీరారంభరంగా బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కామేశ్వర్ కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అలాగే నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నామినేషన్ వేశారని, ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీసీ జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకొని ఈరోజు ఒక సుముహూర్తమున నామినేషన్ వేశాము. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక విధానాలు ప్రజల్లో బలమంగా ఉంది. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది. సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రాన్ని ఈరోజు ఎక్కడైనా కానీ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనలో రాష్ట్రాన్ని ఏదో కొంతమంతో మేలు చేస్తారు. మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటనే విధ్వంసంతో మొదలుపెట్టి అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు, కేసులు, అనేకమైనటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది. రైతులను గాలికి వదిలేశారు. ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో నిరుద్యోగులను కూడా గాలికి వదిలేసి ఆ రోజు జనవరి జాబ్ క్యాలెండర్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి జాడే లేకుండా పోయింది. ఆ రోజు మద్యపాన నిషేధం అన్నారు. మద్య ప్రాణాన్ని కూడా ఆ రోజు నిషేధం చెప్పినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మద్యపానానికి సంబంధించినటువంటి బాండ్లను కొదవకు పెట్టి నిషేధించేదాన్ని విషడత వాడికి పోయి విడతల వారిగా లోన్లు తీసుకుని ప్రజల మీద ఈరోజు భారం మోపడం జరిగింది. ఆ రోజు విద్యుత్ బిల్లులు పెంచనన్నాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని, ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. అదేవిధంగా నరసన్నపేట టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ముందుగా సతీ సమేతంగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని వేలాది మంది కార్యకర్తలతో ఊరేగింపుగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడే నామినేషన్ వేయడం అదృష్టంగా భావిస్తున్నారని స్పష్టం చేశారు. ఇక నరసన్నపేట ప్రజలు తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. జాతీయ అధ్యక్షులు, మా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ శుభ సందర్భంలో ఇవాళ అతనికి మేమంతా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టినరోజునే నా నామినేషన్ డేటు పడ్డం కలిపి అదొక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నర్సన్నపేట సీట్ని మా నర్సన్నపేట ప్రజానీకం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నన్ను గెలిపించి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఇది ఒక శుభ సన్నివేశం. మా నాయకుడు పుట్టినరోజు అవ్వడం, నేను నామినేషన్ అయ్యడం, ఈ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమం భవిష్యత్తులో కలిపి అదొక జ్ఞాపకం. అలాగే ఇవాళ చూస్తుంటారు ర్యాలీ, ఇది నవ్వుతో జన తరంగాన్ని వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం. ఈ సైకోని రాష్ట్రం నుంచి పాల్గొనాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలంటే ప్రజల ఆకాంక్ష. అలాగే దేశంలో ఎన్డీఏ మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలనే ఆలోచనతో ఇవాళ ప్రజలు స్వచ్ఛమైన ఆలోచనతో ఉన్నారు.
ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే రెండు దగ్గరల అవతల సెంట్రల్లో కలిపి అధికారంలో ఉండాలి, స్టేట్లో ఉండాలి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అన్ని రంగాల్లో వెనక్కి వెళ్తున్నారు. రంగాల అప్పులు అంటే భారతదేశ ఈ రాష్ట్ర చరిత్రలోనే 3,60,000 కోట్లు ఉండే 40 అంటే స్వతంత్రం వచ్చిన రాష్ట్రం ఏర్పడి నుంచి 3,60,000 కోట్లు రుణభారం ఉంటే ఇవన్నీ 5 సంవత్సరాల్లో 10,00,000 కోట్లు రుణం చేశాడు. అంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు? బట్టలు ఏ బట్టలు ఎక్కడ ఈ రాష్ట్ర ఆదాయం వచ్చింది. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. ఇక ముందుగా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించారు. తనకు తల్లి తండ్రి దీవెనలున్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. అలాగే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని షర్మిల తెలిపారు. కడప పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనను ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్న షర్మిల, పోటీ న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతుందన్నారు. అలాగే ఆమె వెంట పార్టీ నేత తులసిరెడ్డితో పాటు సోదరి వైఎస్ సునీత, వైఎస్ వివేకానంద కుమార్ ఉన్నారు. మొన్న అవినాష్ రెడ్డి గారు టీవీ దగ్గరకు వచ్చి గూగుల్ మ్యాప్స్ ఏముంది 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా చూపుతుంది అని చెప్పారు అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పాలి. అయ్యా అవినాష్ రెడ్డి గారు, గూగుల్ మ్యాప్స్ 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా చూపుతుంటే మరి అన్ని సాక్ష్యాలు ఆధారాలు మీ ఇంటి వైపు ఎందుకు చూపుతున్నాయి, మీ ఇంటిలోనే ఎందుకు చూపుతున్నాయి అని అడుగుతున్నాం. మీరు చెప్పిందే నిజమైతే 1000 మీటర్లు అవతల చూపాలి, కానీ మీ ఇంట్లో ఎందుకు చూపుతున్నాయో అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సిబిఐ చెప్తుంది చంపిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు, రికార్డ్స్ ఉన్నాయి అని, అవి కూడా బుకాయిస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు. డబ్బు మార్పిడి జరిపింది, అడ్వాన్స్ తీసుకుంది అని సిబిఐ చెప్తుంది. ఇవన్నీ మాకు తెలియదన్నా, ఇవన్నీ మాకు హత్య జరిగిన రోజు మాకు తెలియదు, హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని మాకు తెలియదు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం. అన్ని సాక్ష్యాలు చూపుతుంటే, అన్ని ఆధారాలు చూపుతుంటే మరి చంపించిన వాళ్లకు ఎందుకు శిక్ష పడటం లేదు? ఎందుకు మీ అధికారాన్ని అడ్డువేసి కాపాడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఏం దాచిపెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుముతిరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఇక రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ, టీఎస్ ఐఐసి చైర్మన్ సంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డిల చేతుల మీదుగా నామినేషన్ పత్రాలను నీలం మధు అందుకున్నారు. ఇక నీలం మధు నామినేషన్ దాఖలు సందర్భంగా చిట్కూలులోని నీలం మధు తల్లిదండ్రులు స్మారక విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నామినేషన్ కార్యక్రమ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ జైభీం భారత పార్టీ తరపున లింగం గంగాధర్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక గంగాధర్ తన అనుచరులతో ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ పత్రాలను అనపర్తి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. రాజోలు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద దేవ వరప్రసాద్ రాజోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక మలికిపురం నుంచి రాజోలు వరకు 10,000 మందితో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర ఈరోజు నేను దేవ వరప్రసాద్ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ పత్రం నేను సమర్పించాను, సబ్మిట్ చేశాను. ఆవిడకి అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాత నా 3 సెట్లు సక్రంగా ఉన్నట్టు ఆవిడ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. తీసుకుని నేను రావటం జరిగింది. తరువుగా వెరిఫికేషన్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఈరోజు మల్కిపురం నుంచి రాజోలు వరకు ఒక ర్యాలీలాగా రావటం జరిగింది. సుమారు 10,000 మంది వరకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ 3 పార్టీలకు సంబంధించిన పార్టీ అందరూ వర్కర్లు అందరూ కూడా చాలా కోలాహలంగా రావటం జరిగింది. వీరందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా వీరందరూ ఈవేళ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.